అందరికీ నమస్కారం. పార్చూర్ పొలికే కాదిన్నా, ఉమ్మడి గుంటూరు జిల్లా నన్నమూలన నుండి ప్రభంజనంలో దూసుకొచ్చిన ప్రశ్న సైనికులకు వందనం. అవినీతికి చరంగీతం పాడి అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి నేనున్నానట్టు మహిళలు మద్దతు ఇస్తున్నందుకు మీ అందరికీ అభినందనం. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం అనే సముద్రంలో యువగళం రా కదలిరా అని సుడులు తిరుగుతుంది. ఈ సైకిల్ సునామీని నాపడానికి ఎవరి వల్ల కాదు, మీ ఉత్సాహం చూస్తుంటే ఇప్పుడు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు పసుపు జెండా ఎగురుతుందని కూడా నేను గట్టిగా చెప్తున్నాను. ఇక ఈ పరిచూర్లో శంఖారావం పూరిస్తున్నందుకు తాడేపల్లిలో పునాదులు షేక్ అవుతున్నాయి. ఇది గుంటూరు కారం అని చెప్పండి, ఘాట్ ఎక్కుద్దని చెప్పండి, రుచి చూపించామా? పిచ్చి బాగుడు వాగుతున్న వైసీపీ మంత్రులకి నాయకులకి నవరంధ్రాల నుంచి కారొద్దని చెప్పండి. ఇప్పుడు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. అదే మాదిరిగా మీకు ఏలూరు సాంబశివరావు గారు అంతే అవసరం. ఏలూరు సాంబశివరావు గారు అంటే యువకుడు సైలెంట్ గా ఉంటాడు అనుకుంటారేమో, కానీ లోపలున్నంత వైలెంట్ మాస్. మరి ఆయన్ని నేను ఇప్పుడు అంటాను, పరుచూర్ కా సలార్ సాంబశివన్న, మీ అందరూ ఆయనకి మద్దతు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇక బటన్ రెడ్డికి మిగిలింది ఎన్ని రోజులు? 50 రోజులు మాత్రమే. ఇక సొంత చెల్లె అంటుంది 2024లో హాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్ అంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, మీ ఇంట్లో ఫ్యాన్ వేస్తే కరెంటు బిల్లు మోగుతుందా? లేదు, మీరు ఫ్యాన్ ఓటేస్తే కరెంటు మోత మోగుద్ది 9 సార్లు అని కూడా నేను గట్టిగా చెప్తున్నాను. మీ ఇంటికి శోభనిచ్చేది పసుపు కుంకుమ, కానీ ఈ రాష్ట్రానికి శోభనిచ్చేది పసుపు జెండా. అదే మన జెండా. పేదల సంక్షేమాన్ని కొరకు ఎన్టీఆర్ గారు పక్క ఇళ్ళు జనతా వస్త్రాలు కిలో బియ్యం 2 రూపాయలకే ఇచ్చారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని పరిచయం చేసి ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన విజనరీ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయితే జగన్ ప్రిజనరీ. అందుకే అంటారు లక్షల కొద్ది ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి యువతకి ఏమిచ్చాడయ్యా జగన్? గంజా ఇచ్చాడు, వాలంటీర్లకి 5000 రూపాయలు ఇచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం అయితే జగన్ పిల్ల కాలువ. కనుక మీ అందరు కూడా గట్టిగా ఒక్కసారి ఆలోచించండి, ఈ నియంతృత్వ పార్టీ ఏదన్నా ఉంది అంటే ప్రపంచంలో అది ఒక వైసీపీ పార్టీ, ఆ నియంతే జగన్ రెడ్డి అని కూడా నేను చెప్తున్నాను. లిబియాలో కర్నల్ గద్దాఫీ ఎలా ఉన్నాడో, జర్మనీలో హిట్లర్ ఎలా పాలించాడో, నార్త్ కొరియాలో కిమ్ ఎలా పాలించాడో, ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ నియంత జగన్ రెడ్డి పాలిస్తున్నాడో, రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఈ జోడి విన్ విన్ కాంబినేషన్. ఈరోజు మీకు నేను ప్రజల తరపు నుంచి చెప్తున్నాను, అయ్యా నువ్వు మాకు నోటీసులు ఇచ్చావేమో కానీ ఈ ప్రజలు మీకు ఎప్పుడో నోటీసులు ఇచ్చారు? మీ కుర్చీ మడత పెట్టి మీరు చొక్కాలు మడత పెట్టి
కనుక దళితులకి మీరు ఏం చేసింది ఏమీ లేదో.